హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ ప్రవీణ్. మీరు చూస్తున్నారు నీడ్ టు నో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో జార్జ్ ఓర్వెల్ రాసిన అనిమల్ ఫామ్ అనే నోవెల్ని తెలుసుకోబోతున్నాం. ఇది సెకండ్ ఎపిసోడ్. ఒకవేళ మీరు ఫస్ట్ ఎపిసోడ్ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్ నంబర్ 2. ముసలిపంది చనిపోయిన తర్వాత పందుల గ్రూప్లోని నెపోలియన్, స్నోబాల్ ఆ ముసలిపంది చెప్పిన మాటలు గట్టిగా నమ్మాయి. ఇక మిగతా జంతువులను ఒక్కటి చేయడానికి ఎంతో కష్టపడ్డాయి. అన్నిటిలో పందులే నాయకత్వం వహించాయి, ఎందుకంటే అందరూ పందులే తెలివైనవి అని నమ్మేవారు ఆ అనిమల్ ఫామ్లో. జంతువులన్నీ ఒక్కటి కాడానికి అంగీకరించాయి. పందుల నాయకత్వంతో ఓనర్ జాన్ని ఆ జంతువులు కలిసి తరిమి కొట్టేశాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి అనిమల్ ఫామ్ యొక్క అన్ని బిల్డింగ్స్ని పరిశీలిస్తున్నాయి. ప్రతి రూమ్ని ఇన్స్పెక్షన్ చేసుకున్నాయి, ఎందుకంటే ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చేమో అని. ఇక జంతువులన్నిటికీ ఇద్దరు లీడర్స్ అని ఎన్నిక చేసుకున్నారు. ఫస్ట్ లీడర్ ఏమో నెపోలియన్, ఇంకా సెకండ్ ఏమో స్నోబాల్. అన్ని జంతువులకి ఈ రెండే గైడ్ చేసేవి, ఎందుకంటే ఈ రెండు పందులు కొంచెం చదువుకున్న పందులు, సో వీటికి ఎక్కువ తెలివి ఉంటుందని అన్ని అనిమల్స్ నమ్మేవి. ఏకంగా ఈ ఫామ్ని మోనర్ ఫామ్ అనే పేరున్న ఈ ఫామ్ని అనిమల్ ఫామ్గా పేరును కూడా మార్చేస్తారు. అనిమల్ ఫామ్లో అన్ని జంతువులు అనిమలిజంని గట్టిగా నమ్ముతున్నాయి. పందుల గ్రూప్లో ఉన్న లీడర్స్ అన్ని జంతువుల కోసం 7 రూల్స్ను క్రియేట్ చేశారు. ఫస్ట్ రూల్, రెండు కాళ్ళు ఉన్న జంతువు అంటే మనుషులు అనిమల్స్కి ఎప్పుడు శత్రువులే. సెకండ్ రూల్, 4 కాళ్ళు ఉన్న జంతువులు మన మిత్రులు. థర్డ్ రూల్, జంతువులు ఎప్పుడు మనుషులలాగా బట్టలు వేసుకోకూడదు. ఫోర్త్ రూల్, ఏ జంతువు కూడా బెడ్ పైన పరుపు పైన పడుకోకూడదు. ఫిఫ్త్ రూల్, ఏ జంతువు కూడా మందు తాగకూడదు. సిక్స్త్ రూల్, ఏ జంతువు కూడా వేరే జంతువును చంపకూడదు. సెవెంత్ రూల్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ రూల్, అన్ని జంతువులు సమానం. స్నోబాల్ అనే పంది ఈ రూల్స్ అన్నిటినీ అందరికీ వినేటట్టు గట్టిగా చదివింది, ఒక వాల్పై రాసింది. జాన్ని తరిమేశారు, ఫామ్ పేరు అనిమల్ ఫామ్గా మార్చేశారు. ఇప్పుడు కావాల్సింది మేనేజ్మెంట్. ఇక ఏవి ఆగట్లేదు, అన్ని ఫుడ్ ప్రొడక్షన్స్ నడుస్తున్నాయి. పందులు తెలివైనవి కదా, అవి ఏ పని చేయకుండా ఉండేందుకు దారిని వెతుక్కుంటున్నాయి. అవే లీడర్స్గా మారాయి. ఇక్కడ పందులు ఫస్ట్ రూల్ని బ్రేక్ చేశాయి, అదే ఏ జంతువు కూడా రెండు కాళ్ళతో నిలబడకూడదు. పందులు రెండు కాళ్ళతో నిలబడడం మొదలుపెట్టాయి. అది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఈసారి ఫుడ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ జరిగింది, అంటే పాలు కానీ, గుడ్లు కానీ, ధాన్యాలు కానీ. జాన్ ఉన్నప్పుడు కంటే ఈసారి ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది. ఈ జంతువులు పండించినవి బయటికి పంపించకుండా వాటి ఫుడ్ని అవి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. జంతువులన్నీ ఈసారి చాలా కష్టపడి చేశాయి, కానీ కొన్ని పనులు మాత్రం వాటి వల్ల కాకపోతుండే. అంటే వడ్ల నుండి బియ్యంని తీయడం, అంటే వాటి దగ్గర మిషన్స్ లాంటివి ఏవీ లేకుండే. సో ఇక్కడ పందులు చాలా తెలివైనవి కదా, అయితే బియ్యం తీసే పనిని ఒక బాక్సర్ అనే గుర్రానికి ఆ పనిని అప్పచెప్పాయి. ఇక అందరికంటే బాగా కష్టపడింది ఈ బాక్సర్ అనే గుర్రమే అని చెప్పుకోవచ్చు. ఈ అనిమలిజంతో అన్ని జంతువులు హ్యాపీగా ఉన్నాయి. సండేస్ హాలిడే, ఎవ్రీ సాటర్డే మీటింగ్స్ అవుతున్నాయి. మీటింగ్స్ కోసం ఒక సపరేట్గా ఒక మీటింగ్ హాల్ని తయారు చేసుకున్నాయి. ఈ మీటింగ్ రూమ్లో చేయాల్సిన పని గురించి డిస్కషన్ చేసుకునేవి, అలాగే స్టడీస్ కోసం ఒక రూమ్లో అన్ని బుక్స్ని అరేంజ్ చేసుకున్నాయి. ఇక్కడ ఇద్దరు లీడర్స్ ఉన్నారుగా, అవే పందుల గ్రూప్లో ఒకటి నెపోలియన్, ఇంకోటి స్నోబాల్. స్నోబాల్కి ఎక్కువగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ స్నోబాల్ పంది చాలా ఎడ్యుకేటెడ్, అన్ని జంతువులకి చదువు నేర్పించింది. మ్యాక్సిమం అన్ని జంతువులు చదువు నేర్చుకున్నాయి. అట్లీస్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న రూల్స్ని చదవడం, గుర్తుపెట్టుకోవడం వరకు నేర్చుకున్నాయి. ఈ స్నోబాల్ పంది మేనేజ్మెంట్ బాగా చేసేది. ఇక ఇక్కడ ఇంకో లీడర్ కూడా ఉంది, అదే నెపోలియన్ అనే పంది. ఇది కూడా చాలా తెలివైంది, కానీ దీని తెలివి వేరే లెవెల్తో ఉండేది. అంటే దాని తెలివే వేరే లెవెల్. దీనికి పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అయితే ఆ ఫామ్లో ఒక కుక్కకు 6 కుక్క పిల్లలు పుట్టాయి.
ఆ చిన్న కుక్కల పిల్లలపై ఈ నెపోలియన్కి ఎక్కడలేని ప్రేమ మొదలైంది. ఇక నెపోలియన్ అందరితో చెప్తుంది, ఈ చిన్న కుక్క పిల్లలను నేను నా పద్ధతిలో చదువు నేర్పిస్తాను అంటుంది. ఇక లీడర్ చెప్తే ఎవరైనా కాదంటారా, సరే చదువేగా చెప్పని అని అన్ని జంతువులు లైట్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఎవ్వరు గమనించింది ఇంకొకటి ఉంది, ఓన్లీ కుక్క పిల్లలే ఎందుకు, ఫామ్లో వేరే జంతువులకు పుట్టిన పిల్లలు కూడా ఉన్నాయి. నెపోలియన్ ఇక్కడ ఏదో పెద్దగానే ఆలోచిస్తున్నాడు, అదేంటో మనకు ముంగట తెలుస్తుంది. ఇక ఈ అనిమల్ ఫామ్ గురించి దేశమంతా తెలిసిపోయింది, ఫుడ్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది, అన్ని జంతువులు సొంతంగా బ్రతికేస్తున్నాయి. ఆ అనిమల్ ఫామ్ యొక్క పాత ఓనర్ జాన్ తన కిస్మత్ బాగాలేదని ఏడుస్తూ ఉన్నాడు, మత్తులో తూలుతున్నాడు. ఎవరు తనకు సాయం చేయట్లేదు, ఎందుకంటే ఒకవేళ సాయం చేస్తే వాళ్ళ ఫామ్లో ఉన్న జంతువులు కూడా ఎక్కడ ఎదురు తిరుగుతాయో అని. ఇక ఈ జాన్ మళ్ళీ అనిమల్ ఫామ్ మీద దాడి చేస్తాడా, ఎవరు తనకు హెల్ప్ చేస్తారు అని అన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, స్టే సేఫ్.